ఏమో బాగున్నావా ఏం చదువుతున్నావు డిప్లొమా ఎక్కడ విజయవాడ ఎంత దూరమా ఏ బ్రాంచ్ డిప్లొమా డిప్లొమా ఇన్ సివిల్ ఆ నందరోద ఇంజనీరింగ్ చేరలనా గుడ్ గుడ్ సార్ అమ్మా చేస్తావని ఏమేనమా బ్రెయిన్ పారాలసిస్ అయినా అదే బ్రెయిన్ క్లాట్ ఏంది పారాలసిస్ ఏమైనా అయిందా బానే ఉందా ఇప్పుడు కనుక్కోలేదా అమ్మని చూసుకోవాలనే చదువు మానే ఇద్దరు ఎందుకు మాది పడుతుంటది కదా జేవిడి ఎందుకు పేమెంట్ మీ సీట్ కడితే జేవిడి రాదా కానీ పాలిటెక్నిక్ ఎందుకు మా పేమెంట్ కానీ ఏం ఫ్రీగా దొరకదా సీట్లు ఫ్రీగా ఉండవా పాలిటెక్నిక్ మరి దొరుకుతాయి కదా అంటే పాలిటెక్నిక్ దానిలో సివిల్ పెద్ద కాంపిటీషన్ ఉంటుందా మరి ఎందుకు ఫీ డబ్బులు కట్టినా నాన్న డొనేషన్స్ కట్టిన వాళ్ళు అంటే మేనేజ్మెంట్ కోట అంటే అది డబ్బులు ఉన్న వాళ్ళ కిందకి లెక్క వేసుకుంటారు ఎందుకు పోయినట్లు ఎందుకు చేసినావు ఏ ఇయర్ ఇప్పుడు ఎంత ఫీజు ఎంత దాంట్లో దాంట్లో 25000 హాస్టల్ ఫీజు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయిపోయింది మూడేళ్ళు అయిపోయింది ఇయర్ది కట్టాలా ఫీజు అందులో వాళ్ళ అమ్మకు కూడా కొంచెం సీరియస్ అంటే సరే నువ్వు ఆఫీస్కి రమ్మా నేను ఇస్తాను డబ్బులు ఇస్తాను పోయి చదువుకుందా సరేనా నువ్వు పిలుచుకుంటా ఏమైనా బాగున్నారా ఏమైనా ఉన్నాయా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సమస్యలు ఏం హీరో ఏం చేస్తున్నావు దాదా డిజైనింగ్ పోతున్నావా మన దానికా దీనిలోక ఏం చదివినావు గ్రాడ్యుయేషన్ ఏమైనా చేసినావా పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ ఏ బ్రాంచ్ గుడ్ 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 ఎక్కడ గుడివాడ ఇప్పుడు ఆ పాప నువ్వు అంత ఒకటే దాంట్లో అంత ఫేమస్ కాలేజ్ అందరు లేదంటే నువ్వు పోయిన తర్వాత ఆ పాప వచ్చింది ఆడికి చెప్పమ్మా ఎక్కడ మా ఇంట్లో నేను ఆ సందుకు వచ్చాను కదా తల్లి అంతేలేమ్మా ఇది కాదు అది ఇంపార్టెంట్ అని తిరుగుతాంటే ఏం ఎందుకు చెప్పినారు మా వాళ్ళు మా పిల్లోనికి వేసుకున్నారు ఆ పిల్లోడు కదా వెళ్ళిపోయాడు సార్ మన కొడుకు కూడా పుట్టినాడు ఆ పిల్లోని పడి మా పల్లె సార్ కాడల్లో పోలేదు అంటే నీ కొడుకు పడింది అంటావు నీకు పడలేదు అంటావు మీ మీ కొడుకు నేను నువ్వు అంత ఎవరు అంత ఒకటే కదా ఒకటే సార్ మేము బియ్యం కార్డులను వేరు చేయం కుటుంబాన్నే చూస్తాం కుటుంబంకే పడుతుంది సరేనా సరేమా ఎక్కడ చేస్తాను ఆటో అకాడమీనా లేకుంటే వర్డ్ మీదేనా డిజైనర్ ఎవరి దగ్గర చేరినావు నారాజ్ దగ్గర చేరినావా సరే బాగున్నారు పొందమా బాగున్నా ఏమైనా ఉందా సమస్య ఎట్లా చేయమంటావు చెప్పు ఎట్లా ఏది ఎట్లా ఎత్తేస్తారో చెప్పు దా కూర్చొని నువ్వు చెప్పు ఎలా ఎత్తేయాలో ఆ నాయలు ఈ నాయలు అంటారు పెట్టి తీసి ఎత్తేస్తారు మామూలుగా వస్తారు తీసేస్తారు ఎట్లా చూడు ఆ పని చేద్దామా పార పట్టదు కదా ఇప్పుడు నువ్వు తెలిసినంత ఆయనకు తెలియటం లేదా పలుగొట్టి చేద్దామా ఆ పని పేరుకోబోతుంది మీరే కదా అంతా గలీజ్ చేసుకునేది శానిటరేషన్ సెక్రటరీ ఆ పెద్దమ్మా ఇది పడగొట్టి చేయడం చూడు మట్టి అంతా చూడు ఎట్లా పేరుకోబోయిందో లొకేషన్ డోర్ నెంబర్ రాసి ఇది కొద్దిగా దాని పైకన్నా ఉండాలి పార ఇప్పుడు దాని మీద బండపరిపేసి సిమెంట్ సిమెంట్ అది కూడా వేసినారు మా బండ కూడా వేసినారు పగలు కొట్టచ్చు అదంతా కట్టి మొత్తం అంతా కట్టి లోపలికి వచ్చి చేయాలంటే చేయలేరు కదా చేపించేసమ్మా అది తీపిచ్చేసి పడగొట్టాల్సిన అవసరం తర్వాత ఇది కొద్దిగా లూజ్ చేసైనా సరే అది కిందకి పెట్టేసి చేపించేసి ముందు ఇసుకంత బ్లాక్ ఏం చూడు సరే